చంద్రబాబు కేసుల్లో సీబీఐ ఎంట్రీ, టీడీపీ అధినేత కేసులన్నీ సీబీఐకి వెళ్ళిపోతాయా? ఏమో ఏదైనా జరగొచ్చు. అసలు సీబీఐ చంద్రబాబు కేసుల మీద ఎప్పుడో ఒక చూపు చూడాలని వైసీపీ చాలా కాలంగా అంటూ వచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సీబీఐ కంటే ముందుగానే ఏపీ ప్రభుత్వం తమ చేతులలో ఉన్న సిఐడికి పెద్ద పని చెప్పింది. సిఐడి చంద్రబాబును అరెస్ట్ చేసింది. అది మామూలు అరెస్ట్ అని మొదట్లో అనుకున్నారు. కానీ కానే కాదు, ఏకంగా నెల రోజులకు పైగా చంద్రబాబు కారాగార వాసం అనుభవిస్తున్నారు. అంటే సిఐడి పనితనం స్పష్టంగానే కనిపిస్తోంది. రెండేళ్ల పాటు శ్రమించి 4000 పేజీల డాక్యుమెంట్లను రెడీ చేసి మరీ చివరాఖరులో చంద్రబాబును అరెస్ట్ చేసింది. దాంతోనే చంద్రబాబుకు బెయిల్ రావడం లేదు, ఉపశమనం కలగడం లేదు అని అంటున్నారు. ఇదిలా ఉంటే స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబును సిఐడి అరెస్ట్ చేసింది. ఏపీకి సంబంధించిన మ్యాటరే సిఐడి దర్యాప్తు చేస్తోంది. అయితే ఈ కేసు మూలాలు, ఈ కేసులో చాలామంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు కాబట్టి, కేసు పరిధి ఎక్కువ కాబట్టి సిబిఐకి అప్పగించడం సబబు అంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీని మీద హైకోర్టులో విచారణ సందర్భంగా సిబిఐ విచారణకు అప్పగిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కోర్టుకు తెలియజేయడం విశేషం. అంతేకాదు, ఈ ఒక్క కేసే కాదు, ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులను కూడా సిబిఐతో విచారణ జరిపించాలని తాము ఎప్పటి నుంచో కోరుతున్నామని ఆయన కోర్టు దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ విషయంలో కేంద్రానికి తాము విన్నవించుకుంటున్నామని కూడా అన్నారు. దాంతో సిబిఐ విచారణకు ఏపీ ప్రభుత్వం చాలా సుముఖంగా ఉందని అర్థమవుతోంది. పైగా ఎంత కట్టుబడి ఉందో అడ్వకేట్ జనరల్ స్పష్టం చేశాక వేరే అనుమానాలు ఎందుకుంటాయి? మరోవైపు చూస్తే ఈ కేసులో సిబిఐ విచారణకు ప్రతివాదులకు ఉన్న అభ్యంతరాలు ఏంటో చూడాల్సి ఉంది. అందుకే ఏకంగా 44 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశిస్తూ విచారణను మరో 4 వారాల పాటు వాయిదా వేసింది. ఇక్కడ చూస్తే కనుక ప్రతివాదుల స్పందన ఎలా ఉన్నా న్యూట్రల్ పిటిషనర్గా రాష్ట్ర శ్రేయస్సు, ప్రజా ఖజానా నుంచి 371 కోట్ల రూపాయల మొత్తం అవినీతి పాలయ్యింది అన్న బాధతో ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ కేసు వేశారు. అసలు నిజాలు వెలికి రావాలని ఆయన కోరుకుంటూనే ఏపీ కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ కేసు మీద విచారణ జరగాలని, అది సిబిఐకే సాధ్యమని అంటున్నారు. ఏపీ ప్రభుత్వం ఓకే అంటోంది. మరి ఈ విచారణ సందర్భంగా కోర్టు కనుక ఈ కేసును సిబిఐకి అప్పగిస్తే మాత్రం చాలా సంచలనమే అవుతుందని అంటున్నారు. ఒకసారి సిబిఐ కనుక ఎంట్రీ ఇస్తే ఆ వెనుకనే ఈడీ కూడా వస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సిబిఐ ఎంట్రీ ఈ టైంలో ఉంటుందా అన్నది ఒక చర్చగా ఉంది. ఏది ఏమైనా ఏపీ ప్రభుత్వం ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ వంటి కేసులు కూడా సిబిఐకే అప్పగించమని కోరుతున్న వేళ హైకోర్టు నుంచి వచ్చే తీర్పు ఎలా ఉంటుందో అన్న ఆలోచన అందరిలో ఉంది. మరి సిబిఐ కనుక ఈ కేసును టేకప్ చేస్తే మాత్రం టీడీపీ నిండా కష్టాలలో కూరుకుని పోయినట్లే అంటున్నారు.